బీఆర్ఎస్ దూకుడు ముందు ప్రతిపక్షాలు ఢీలా పడుతున్నాయి ఓవైపు కాంగ్రెస్ బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడానికి జంకుతుంటే మరోవైపు ఈ పార్టీలో సిపిఐ జనసేన పొత్తుల విషయంపై చర్చలు సాగుతున్నాయి అందులో భాగంగానే కమలం పార్టీ జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి అమిత్ షాను కలవడం అయితే బీజేపీ జనసేన పొత్తు ప్రధానంగా గ్రేటర్ పరిధిలోనే ఉండనుంది అని సమాచారం ఈ లెక్కన ఐ కారిడార్ లో కొన్ని సీట్లు జనసేనకు బీజేపీ కేటాయించనుందని ఆ పార్టీ నాయకుల విశ్వసనీయ సమాచారం దీంతో ఆ నియోజకవర్గాలు బిజెపి ఆశావాహులు నైరాశ్యంలోకి మునిగిపోయారు షేర్లింగపల్లి రాజేంద్ర నగర్ కుట్పల్లి కుద్గుల్లాపూర్ నియోజకవర్గాల్లో నుంచి పదుల సంఖ్యలో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అతీ గతి లేని జనసేనతో పొత్తు కన్నా స్వతంత్రంగా బరిలో దిగితేనే డిపాజిట్లు అయినా దక్కుతాయని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారట ఇప్పటికే గెలుపు ఖాయం చేసుకున్న పరిస్థితులు నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి అభ్యర్థుల ఖరారులో ఆలస్యం చేస్తే పార్టీకి మరింత డ్యామేజ్ చేకూర్నుందని ఢిల్లీ నాయకత్వంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు